बीसीला राजकीय प्लीनरी सदस्य की सभाध्यक्ष वहिस्तुना बीसी संघ जातीय अध्यक्ष सोदरलु जाजुला श्रीनिवास गौड़ गारी मरियु मुख्य अतिथि विचेसिनटुवंटि जस्टिस ईश्वरय्य गारी मरियु सोदरलु चेरुकु सुधाकर गौड़ गारी वेंकटस्वामी गारी वेदिक मीद उन्नटुवंटि मंदा कृष्णमाधि गारी इंका वेदिक मीद उन्नटुवंटि सोदरुलु सोदरी मणुलु ఈ సభలో పాల్గొంటున్న అందరికీ నమస్తే. జై ఫూలే, జై భీమ్, జై కాంశీరామ్. ఒక 2 నిమిషాలు మాత్రమే మీకు సూటిగా 2 మాటలు చెబుదామని చర్యకి ప్రతిచర్య ఉంటుంది ప్రకృతిలో. ఇది పదార్థ గుణం, ఇంకా చెప్తే జంతువుల గుణం కూడా. చీమని టచ్ చేసినా చీమ మనల్ని కుట్టడానికి వస్తుంది. ఏ జంతువును ముట్టుకున్నా మీదికి వస్తుంది. ప్రకృతిలో ఏ పదార్థాన్ని ముట్టుకున్నా ప్రతి పదార్థంలో జంతువులో చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కానీ చర్యకి ప్రతిచర్య ఉంటుంది అని న్యూటన్ శాస్త్రవేత్త దగ్గర నుంచి అందరూ నిరూపించిన మన దేశ కుల వ్యవస్థలో మన అణగారిన వర్గాలని చంపినా, దాడి చేసినా, టచ్ చేసినా, హింసించినా, వేల సంవత్సరాలు మన ప్రాణాలు తీసినా మన నుంచి ప్రతిచర్య లేదు. మన మీద దాడి చేసినా దాడిని ఆహ్వానించి ఆమోదించి మమ్మల్ని దాడి చేసినందుకు సంతోషపడుతున్నామనే బానిస వ్యవస్థలో ఉన్నాం. ఈ ప్రతిదాడి జరగాలంటే ఏం జరగాలి? మనుషుల్లో ఉండే ప్రతిదాడి స్వభావాన్నే, మనుషుల్లో ఉండే ఈ ప్రతిదాడి స్వభావాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఆ దుర్మార్గుడు ఎవరు? మన స్వభావంలో మన ఇంటి పక్క అన్నదమ్ముల మీదకి యుద్ధానికి కర్తుల కటార్లతో పోతున్నామే, బంధువుల మధ్య కొట్టుకుంటున్నామే, 2000 సంవత్సరాల నుంచి మనకు మనమే పొడుచుకుంటున్నామే. కానీ అదే ఊర్లో ఉన్న ఒక దొర, అదే ఊర్లో ఉన్న ఒక అగ్రవర్ణ వ్యక్తి 2000 సంవత్సరాల నుంచి మన రక్తం పీల్చి పిప్పి చేస్తున్నా ఏనాడు ప్రతిదాడి ఎందుకు చేయలేదు? కానీ ములాయం సింగ్ యాదవ్ ఎట్లా చేశాడు ఉత్తరప్రదేశ్లో? నితీష్ కుమార్ ఎట్లా చేసిండు బీహార్లో? భూమిహార్ల మీద బీసీలంతా యుద్ధం చేసి భూమిహార్లకి సైన్యం ఉందా? భూమిహార్లైన ఠాగూర్లకి తుపాకులు ఉన్నాయా? అక్కడ ఉన్న నితీష్ కుమార్ సైన్యానికి కూడా 1000 లక్షల తుపాకులు ఉండి ప్రతిదాడికి సిద్ధపడబట్టే నితీష్ కుమార్ అక్కడ అయ్యిండు ముఖ్యమంత్రి అయ్యిండు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ ఒక టీచరు, వెంకటస్వామి గారు కూడా అదే చెప్పుకుంటాను, నేను టీచర్ని టీచర్ని అని. మల్లయోధుడు అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ ప్రతిదాడికి ఎట్లా సిద్ధపడ్డాడు? ములాయం సింగ్ యాదవ్ ఠాగూర్ల మీద చంబల్ లోయల్లో ప్రతి దాడి చేయడానికి తను కూడా ఒక సైన్యాన్ని సిద్ధం చేసి ఠాగూర్ల మీద యుద్ధానికి ములాయం సింగ్ యాదవ్ బయలుదేరిండు. బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ అతని కొడుకు తేజస్వి ప్రసాద్ యాదవ్ యుద్ధానికి బయలుదేరిండు. కాబట్టి వాళ్ళు రాజులయ్యారు. కరుణానిధి తమిళనాడులో, అన్నాదురై తమిళనాడులో, స్టాలిన్ తమిళనాడులో, వన్నియార్లు నాడార్లు అయ్యంగార్లకి అగ్ర కులాలకి ఒక మంగళ వ్యక్తి టికెట్లు ఇస్తున్నాడు తమిళనాడు రాష్ట్రంలో. ఏ విధంగా రాజులయ్యారు? ప్రతిదాడి చేసే శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళు రాజులయ్యి రాజ్యాల్ని నిర్మించారు. తెలంగాణలో నన్ను ఏమిరా అని పిలిచిండు రెడ్డి గారు అని సంతోషపడతాడు బీసీఎస్సీ ఆయన. ఏమిరా ఎడిపోతున్నారా అని అన్నాడు రెడ్డి గారు. మనకి ఆత్మగౌరవం లేదు. ఆత్మగౌరవానికి అంతిమ రూపమే రాజ్యం. ఆత్మగౌరవానికి అంతిమ రూపం ఏంటి అంటే రాజ్యమే. మరి ఈ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది మన నుంచి? ఆత్మగౌరవం అనేది వస్తువా, పదార్థమా? అది ఎక్కడి నుంచి వస్తుంది మనిషిలోకి? నిలువెత్తు నిదర్శనం ఆత్మగౌరవానికి, కరుణానిధి ఆత్మగౌరవానికి నిదర్శనం, నితీష్ కుమార్ ఆత్మగౌరవానికి నిదర్శనం, లల్లూ ప్రసాద్ యాదవ్ ఆత్మగౌరవానికి నిదర్శనం, తేజస్వి ప్రసాద్ యాదవ్ ఆత్మగౌరవానికి నిదర్శనం, కర్పూరి ఠాగూర్ మంగళాయన 50-60 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అయిన ఆయన
నిదర్శనం ఆత్మగౌరవానికి. మన తెలంగాణలో యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, మరణాలు, బలిదానాలు, రక్తపు పేరులు ఇన్ని జరిగినాయని చెప్పుకుంటున్నామే, ఇక్కడ ఎందుకు బీసీ రాజ్యానికి రావట్లేదు? భారతదేశం అంతా బ్రిటిష్ వాడే మనల్ని దోచుకున్నాడంటే కాంగ్రెస్ జాతీయవాదులంతా వాడి మీదకి యుద్ధానికి తీసుకుపోయా. ఊళ్ళో ఉన్న ధోరణి మర్చిపోయాను. మనందరినీ రక్తం దోచుకొని తింటున్నాడు ఆంధ్రుడు అంటే ఆంధ్రుడి మీదకి యుద్ధానికి పోతుంది, ఊళ్ళో ఉన్న ధోరణి మర్చిపోతుంది. నిజాం నవాబులే మన రక్తం దాగారంటే నవాబుల మీదకి యుద్ధానికి పోతుంది, ఊళ్ళో ఉన్న వెలమధరని మర్చిపోతుంది. మన దేశంలో ప్రపంచంలో మన కార్మికుల నెత్తురంతా దాగుతుంది అమెరికా సామ్రాజ్యవాదం అని కమ్యూనిస్టుడు చెప్తే అప్పుడు ఊళ్ళో ధోరణి మర్చిపోతుంది. కానీ ఫూలే అంబేద్కర్ సిద్ధాంతం, కాంచీరామ్ సిద్ధాంతం ముందు ఊళ్ళో ఉన్న దొర కుతిక పట్టమని చెప్తున్నారు ముగ్గురు. ఎన్ని తప్పుడు ఉద్యమాలు, ఎన్ని తప్పుడు మార్గాలు, ఎంత చరిత్రలో బలైపోయినాం మనమంతా. కాలం లేదు, సమయం లేదు, అన్నీ అయిపోయినాయి. అన్ని తప్పుడు ఉద్యమాలే. గాంధీ సంబంధించిన వైశ్యులు ఎంతమంది పాల్గొన్నారు స్వాతంత్రోద్యమంలో? ఠాగూర్లు ఎంతమంది పాల్గొన్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్, ఠాగూర్ అంటే అది ఠాగూర్ కులం, అది గొప్పదనుకోలేరు. ఎంతమంది పాల్గొన్నారు? బ్రాహ్మణులు ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం భారతదేశంలో జరిగినటువంటి స్వాతంత్రోద్యమంలో 90% పాల్గొన్నది బీసీలే. దేశానికి స్వాతంత్రం తెచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది మొత్తం బీసీలే. తెలంగాణ రాజ్యాన్ని సాధించుకున్నారు. నవాబుల మీద యుద్ధం చేసిండ్రు, సాయుధ పోరాటం అని యుద్ధం చేసిన దాంట్లో మొత్తం బలైపోయింది బీసీలే, ఎస్సీలే. వాళ్ళు ప్రతి దాడి అంటేనేమో బయటికి లేస్తాం, కానీ మన మీద జరిగిన దాడి మీద మాత్రం ప్రతి దాడి లేదు మనకి. ఎందుకంటే మనలో ఆత్మగౌరవం లేదు. ఆత్మగౌరవం ఎక్కడి నుంచి జనిస్తుంది, ఎక్కడి నుంచి పుడుతుంది? ఈ మధ్య కొంతవరకు నయం జాదుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు బయలుదేరాక. శారీరక భౌతిక జీవితం ఏమో అగ్రకులాల చేతిలో ఉంది, ఆత్మ ఏమో జాదుల శ్రీనివాస్ గౌడి చేతిలో ఉంది. శరీరం ఏమో అడిపోతుంది, రెడ్డి గారు పిలుస్తాడు, దొరగారు పిలుస్తాడు, వెలమాయన పిలుస్తాడు. ఆత్మబలం తక్కువ ఉన్నది కాబట్టే నీ భౌతిక జీవితాన్ని వాడికొప్ప చెప్పినావు. ఇప్పుడు ఆత్మబలాన్ని పెంచాలి, ఆత్మగౌరవాన్ని పెంచాలి. కరుణానిధి ఆత్మగౌరవాన్ని పుడిగిపుచ్చుకోవాలి. ఆత్మగౌరవం ఎక్కడి నుంచి పుడుతుంది? రాజ్యం రావాలంటే నువ్వు కత్తి తీసుకొని నీ ఛాతిని వెడల్పు చేసి యుద్ధానికి బయలుదేరి నీ కనుగుడ్లతోటి యుద్ధానికి బయలుదేరాలా ఒక స్ఫురద్రూపిలాగా. మరి యుద్ధానికి బయలుదేరాలంటే ఇక ఆత్మగౌరవం కావాలి. ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? వీరుల గాథల నుంచి వస్తుంది. నీ వీరుడెవరు? నీ పోరాట యోధుడెవరు? నీ సాంస్కృతిక వారసత్వ సంపద ఎక్కడది? సామ్రాట్ అశోక చక్రవర్తి నీ తాత బీసీఏ ఈ దేశాన్ని పరిపాలించాడు. ప్రపంచానికి ప్రజాస్వామ్య గణతంత్ర విలువల్ని రోమ్కి, గ్రీకుకి, ఏథెన్స్ నగరానికి ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఏథెన్స్ నగరానికి చెప్పిన వాడే సామ్రాట్ అశోక చక్రవర్తి. శూద్రుడయ్యా, అక్కడి నుంచి వారసత్వ సంపదలు తెచ్చుకో. ప్రేరణ బంధు యుద్ధానికి బయలుదేరు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మొఘల్ చక్రవర్తుల మీద యుద్ధం చేసిన భారతదేశంలో మొట్టమొదటి శూద్రుడు, ఆయన నుంచి వీరత్వాన్ని పొందు. సమ్మక్క సారలక్కలు వీరత్వాన్ని పొందు. ఇంతమంది ఉండగా నీకు ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే వీరుడు. వీరుడికి మరణం లేదంటే అర్థం ఏంటో తెలుసా? వీరుడికి మరణం లేదంటే ఏమనుకుంటాను? ప్రతినిత్యం వీరుడి యొక్క పోరాటాన్ని ప్రేరణలోకి, స్ఫూర్తిలోకి తెచ్చుకుంటే వీరుడు వచ్చి మన గుండెల్లో బతుకుతాడు అని అర్థం. వీరుడు వచ్చి మన గుండెల్లో బతికిందంటే ఆ వీరుడిలాగానే నువ్వు మారినవు అని అర్థం. ఆ వీరుడిలాగా నువ్వు మారితే జరిగేది ఏంటంటే నీకు కూడా రాజ్యం వస్తుందని అర్థం. అందుకనే వీరుడికి మరణం లేదు అని అంటాను. వీరుడికి మరణం లేదు. ప్రకృతి ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం వీరుడు అనేక రూపంలో చెట్టులో, పుట్టలో, కాగితంలో, మాటలో ఏదో ఒక రూపంలో దాగి ఉంటనే ఉంటాడు. అదే సాంస్కృతిక వారసత్వం, సాంస్కృతిక వారసత్వం. ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఎప్పుడు విడిపోయింది? తెలంగాణ రాష్ట్రం పుట్టి శ్రీరా ఇయా ప్రశ్నలు, ప్రశ్నలు జవాబులు. ఎవడు నేర్పిండి? సాహు మహారాజ్ మొట్టమొదట బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఎప్పుడు ఇచ్చిండో అది నీ సాంస్కృతిక వారసత్వం. శివాజీ అనే శూద్రుడు రాజ్యాన్ని ఎట్లా స్థాపించిండు అది నీ సాంస్కృతిక వారసత్వం. వీరబ్రహ్మం గారు అగ్రకులాల మీద యుద్ధం చేసి అణగారిన వర్గాలకి దారెట్లు చూపిండు అది నీ సాంస్కృతిక వారసత్వం. కబీర్ దాసు ఏ విధంగా అగ్రవర్ణాల మీద యుద్ధం చేసి నీకు దారి చూపించిండు అది సాంస్కృతిక వారసత్వం. ఏది ఈ సాంస్కృతిక వారసత్వం?
పిచ్చి పట్టిపోయి తెలంగాణ ఉద్యమంలో ఉన్మాదులాగా తిరిగిన ఇద్దరు రాజులు ఈ రాజ్యం కోసం యుద్ధం చేసుకుంటుంటే భారతదేశ చరిత్రలో ఇద్దరి రాజులకి సైన్యం బీసీలే. ఓ పద్మశాలైన అన్న అటువైపు, ఓ పద్మశాలైన తమ్ముడు ఇటువైపు, ఓ గౌండ్లైన అన్న అటువైపు, ఓ గౌండ్లైన తమ్ముడు ఇటువైపు, ఇద్దరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని రెడ్డి గారితో ఫోన్ చేయించాలా. వాడు ఏం చెప్తాడు, ఇద్దరిని ధనమని చెప్తాడు వాడు ఎస్ఐకి. నేను ఫోన్ చేసినా అంటాడు, నీ ఆత్మగౌరవం ఏది అని అడుగుతున్నా. ఏది నీ ఆత్మగౌరవం? వీరుడికి మరణం లేదంటే సాంస్కృతిక వారసత్వాన్ని మొత్తం పుణికిపుచ్చుకున్నప్పుడు నువ్వే సర్దార్ సర్వాయి పాపన్నగౌడుగా మారతావు, నువ్వే సమ్మక సారల మారతావు, నువ్వే సమస్త వీరులుగా మారిపోయి రాజ్యం మన చేతికి వస్తుంది. తెలంగాణలో రాజ్యం ఎందుకు రావటంలే? 92%, 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతున్న డెసిషన్, ఒక్క సెకండ్ మనం నిర్ణయం తీసుకుంటే రాజ్యం వస్తుంది. నిర్ణయం తీసుకుందామంటే ఎట్లా? ఆరింటికి ఇంటికి పోవాలిగా. ఎందుకు పోవాలి ఆరింటికి ఇంటికి? ఎవడని అడుగుతుండా గవర్నమెంట్ జీవో ఉందా నువ్వు ఇంటికి పోవాలని? ఆరింటికి ఇంటికి చేరేటోడు క్షత్రియుడిగా మారతాడా? 6 గంటలకు ఇంటికి పోయేటోడు, భార్య పిల్లలందరూ కలిసి టీవీ చూద్దామనుకునేటోడు రాజ్యానికి వస్తాడా? ఆ నితీష్ కుమార్ కత్తులు తీసుకొని భూమిహారుల మీద యుద్ధం చేస్తాడు వాడు, జత్తడో బతుడో తెలియదు. ఆ ఉత్తరప్రదేశ్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కరుణానిధి కొడుకు, స్టాలిన్ కొడుకు ఉదయనిధి తన చెయ్యి మీద పంది బొమ్మను వేసుకొని పక్కల పందిని పండుకోబెట్టుకొని పందులు కాసేవాడు రాజ్యానికి రావాలని నిన్న సినిమా తీసిండు నాయకుడు సినిమా. ఆ ధైర్యం మనకుందా? అసలు పందులు కాసేవాడు తోటి మనం శేఖండిస్తామా? అందుకని వాళ్ళు రాజ్యానికి వచ్చిండ్రు. మనకి సాంస్కృతిక వారసత్వ వైభవోపేతమైనటువంటి సాంస్కృతిక వారసత్వం, బీసీలకి ఎస్సీలకి అణగారిన వర్గాలకు ఉన్న సాంస్కృతిక వారసత్వం ప్రపంచంలో భూగోళంలో ఏ జాతికి లేదు. నల్లవాడికి లేదు, ఇంకో బానిసకి లేదు, ఇంకోటికి లేదు, ఎవరికి లేదు. మనకున్న వారసత్వం రండి, వారసత్వం ఎత్తుకుందాం, రాజ్యానికి వద్దాం రండి. ఒక పరిశోధనలో ఏం తెలుతుందంటే అసలు మన పేదరికానికి, మన దుఃఖానికి, మనం రాజ్యంలో రాకపోవడానికి, 93% మనం రాజ్యంలోకి రాకపోవడానికి ఎవరిని నిందితులుగా చెబుదాం? రెడ్డి గారిని నిందితులుగా చెబుదామా? వెలమాయని చెబుదామా? కర్ణమాయని చెబుదామా? కమ్మాయని చెబుదామా? ఎవరు నిందితులు? విప్లవం నీలో నుంచి రావాలి కదా. నీకు విప్లవం లేదు, నువ్వు తిరుగుబాటు చేయట్లే, కానీ నిందితుడిని వెలమాయని రెడ్డి అని దొరగాన్ని చూపిస్తారు. వాళ్ళు వచ్చి అడుగుతారు రేపు, మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మీరెందుకు రాజ్యం కోసం యుద్ధం చేయట్లేదని ఒక రెడ్డి వెలమతారు అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? మరి వాళ్ళు ఎట్లా నిందితులు అవుతారు? 90% యుద్ధానికి దిగి గీత గీస్తే రెడ్డి వెలవదొరలు ఇళ్లలో ఉంటారా? బయటకు వస్తారా? అసలు మనం యుద్ధం చేయడానికి బయలుదేరేటలే. యుద్ధం లేదు మన దగ్గర, రాజీ పడి బతుకుతున్నాం మనం. రాజీ ముఖాల్లోనే ఉంటాయి మన ముఖాలు, కరెక్ట్గా చూడండి, రాజీ పడ్డట్టుగానే ఉంటాయి. యుద్ధం లేదు మనలో, యుద్ధం వీరుల నుంచి నేర్చుకుంటే వస్తుంది. అందుకనే తెలంగాణ గడ్డ మీద 90% మంది మనం రాజ్యానికి రావాలంటే మనం రాజకీయ యుద్ధం చేయాలి. మన కళ్ళ ముందే ఉన్నాయి పాఠాలన్నీ. స్కాలర్షిప్ల కోసం ఎంతకాలం పోరాటం చేద్దాం మనం? ఎంతకాలం? రాజ్యం తెచ్చుకుంటే రాజ్యంలోనే 1000 తరాలకి సంబంధించిన మళ్ళీ నువ్వు మార్గాన్ని ఇచ్చినోడి వైతు. ఒక్క అశోకుడిని ఇప్పటికీ తలుచుకుంటున్నావు కదా, జాజుల గౌడు శ్రీనివాస గౌడు ఒక రాజకీయ యుద్ధం చేసి మంచిగా బయలుదేరితే యుద్ధం చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు జాజుల శ్రీనివాస గౌడు. నిర్ణయం తీసుకోమను, తీసుకొని యుద్ధం చేయమను. మళ్ళొక 2000 సంవత్సరాలు నీ పేరు నీ ఊరు ఉంటుంది భూమి మీద. ఇదే సాంస్కృతిక వారసత్వం అంటే. రండి యుద్ధం చేద్దాం, రాజ్యం తెచ్చుకుందాం. ఈ దేశంలో ఎంతమంది ఉన్నాం? 136 కోట్ల మంది. ప్రపంచ చరిత్ర రికార్డు సృష్టించినాం. ఇది ఒక యాంగిల్లో చెప్పుకుంటూ వచ్చారు. 136 కోట్లల్లో 72 కోట్ల మంది బీసీలు ఉన్నారు భారతదేశం. 72 కోట్ల మంది ఉన్న బీసీలలో విప్లవం లేదు. నిశ్చేష్టులుగా ఇళ్ళలు ఉంటారు 72 కోట్ల మంది. ఏ దేశం ఓడైనా దీన్ని పరిశోధన చేస్తే అమాయకులు, పిచ్చివాళ్ళు, పోరాటం లేని వాళ్ళు మీరు కదా అంటాడు. 72 కోట్ల మంది భూగోళాన్ని ఆక్రమించే శక్తి ఉంది 72 కోట్ల మందికి. ఈ దేశం ఏంటి అసలు? కుటుంబ రోషం, అన్నదమ్ముల మధ్య రోషం,
నేను వాని ఇంటికి పోని వీనితో మాట్లాడిన ఈ రోషం కాదు. జీవితాంతం రావు రెడ్లతో యుద్ధం చేయడం రోషం. మన ఎమోషన్స్ని భావోద్వేగాలని ఇంటలెక్చువల్ ఎమోషన్స్గా మారుద్దాం. ఇంటలెక్చువల్ ఎమోషన్స్గా మార్చుకుందాం మన భావోద్వేగాలని. అందుకని ఈరోజు కుక్కలకి పందులకి జంతువులకి లెక్క కడుతున్నారే, దేశంలో ఉన్నటువంటి బీసీలకి లెక్కలేదే. నువ్వు ఎక్కడుంటున్నావు? చెట్టు కింద ఉంటున్నావా? భూమి మీద ఉంటున్నావా? నీ బ్రతికేంది? నీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయి? కుక్కలు ఉన్నాయా? పిల్లులు ఉన్నాయా? భూమి ఉన్నదా? వస్తువులు ఉన్నాయా? నీ కొంపెక్కడ? చెట్టు మీద ఉన్నావా? ఏడ బతుకుతున్నావా అని మన లొకేషన్ని స్టడీ చేయడమే గణతంత్రము అంటే. రిపబ్లిక్ దేశం అంటే అది అర్థం. ప్రతి హెడ్ని కౌంట్ చేసి ఆయన లైఫ్ ఎట్లా ఉన్నది అని స్టడీ చేసి ఆ కమ్యూనిటీని రాయడమే గణతంత్రం. రిపబ్లిక్ అంటే అది అర్థం. ఈ దేశం రిపబ్లిక్ దేశం అంటాడు ఎవడన్నా? సగం జనాభా ఉన్న బీసీలని లెక్కించని ప్రభుత్వం, ఇది ఒక ప్రభుత్వం అంటాడా ఎవడన్నా? దీన్ని ఇది రాజ్యం అంటాడా ఎవడన్నా? సిగ్గు శరం ఉండాలి ఈ దేశాన్ని పరిపాలించేటవాడికి. దేశంలో ఉన్న సగం జనాభా ఎట్లా బతుకుతుంది? ఎక్కడ బతుకుతుంది? భూమి ఉన్నదా? పుట్టున్నదా? జంతువులు ఉన్నాయా? ఇల్లున్నదా? చెట్టు ఉన్నదా? నీళ్ళున్నదా అని లెక్కబెట్టని దేశం, లెక్కబెట్టని భారత ప్రభుత్వం, ఇది ఒక ప్రభుత్వమా? రండి రాజకీయాలు చేద్దాం, రండి రాజ్యం కోసం యుద్ధం చేసే రాజకీయాలు చేద్దాం, రండి రాజకీయాల వృత్తిగా స్వీకరిద్దాం, పాలిటిక్స్ ఒక ప్రొఫెషన్గా స్వీకరిద్దాం, రండి బీసీఎస్సీ ఎస్టీలంతా యువకులంతా రండి బయలుదేరి. 24 గంటలు చచ్చిందిగా, అందులో 8 గంటలు కొంపకి, 8 గంటలు నీ బతుకు తెరువుకి, 8 గంటలు రాజకీయం చేయి, రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే మనందరం బతుకుతాం. నీళ్లు మొక్కకి ఎట్లా ప్రాణం పోస్తాయో రాజ్యం మనుషులకు అట్లా ప్రాణం పోస్తుంది. ఈ రాజ్యం లేదు కాబట్టి మనం మరణించినాం. మన వేల మందికి మరణానికి కారణం మనం రాజ్యాన్ని స్థాపించకపోబట్టే. మన లక్షల కోట్ల మంది రోజు బలైపోయి చచ్చిపోతారు, ఆ చావులకి మనమే కారణం. నువ్వు రాజ్యం కోసం యుద్ధం చేయట్లేదు కాబట్టి. నితీష్ కుమార్ని ఎవడ నాపిండా? ములాయం సింగ్ని ఎవడ నాపిండా? కరుణానిధిని అన్నాదురాయల్ని ఎవడ నాపిండ్రా? ఎవరు ఆపలేదే? మనల్ని కూడా ఎవరు ఆపరు. అందుకని రాజ్యం కోసం యుద్ధం చేద్దాం రండి. దానికి కావాల్సిన జ్ఞానమంతా చెరుకు సుధాకర్లో ఉంది. ఈ చెరుకు సుధాకర్ ఆత్మ శరీరం అంతా వచ్చి బీసీలకు రాజ్యం వచ్చేదానికి ఆయన జీవితం అంకితం చేయాలని కోరుతాను నేను. మేము చిన్నప్పటి నుంచి ఉంటాను నీ పేరు. మాకు ఏం పాఠం చెప్పి మీ శరీరాన్ని గతింపజేస్తారు భూమి మీద నుంచి? మాకు మంచి పాఠం చెప్పండి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు బిడ్డది కదా, ఏనాడో ఒక మాదిక స్త్రీని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడిది కదా, బయలేరు యుద్ధానికి. మీ వెంటనే మేము ఉంటాం చిన్న పిల్లలం మేము. రండి అందరం యుద్ధం చేద్దాం రండి. రాజ్యం లేకపోతే మనం బ్రతకమయ్యా? రాజ్యం లేకపోతే మనల్ని ఎవడో లెక్క చేయడయ్యా? మనకు ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, ఏమి లేవు. ఆంధ్రాలో ఉన్న మన రక్త బంధువుల్ని కూడా చీల్చారు వీళ్ళు, దుర్మార్గులు. ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధ ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. అందుకనే అసలైన విప్లవం బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి రాజ్యం తెచ్చుకోవడమే అసలైన రెవల్యూషన్ విప్లవం. అది విప్లవం అంటే. అందుకనే అందరం ఈ దిశగా ఆలోచించాలని జాజుల శ్రీనివాస గారు మరింత స్పష్టతతో ఇప్పటికే ఎంతో స్పష్టత ఇచ్చాడు. అనేక బీసీ ఉద్యమాలు జరిగినప్పటికీ మరింత స్పష్టత చూపిస్తున్నాడు. ఇంకా స్పష్టత చూపించాలి. రేఖ గీసి యుద్ధం చేసే దారికి జాజుల శ్రీనివాస గౌడ్ ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి రాజ్యం తీసుకొచ్చే బాధ్యత నీ మీదనే ఉంది శ్రీనివాస గౌడ్. మీరు ఆ ఎత్తు ఆ బరువు ఎత్తుకోవాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. ధన్యవాదాలు.